Namaste, welcome to G9 News. Prastham manam canal road vaddanna Vigneshwara aalayam daggara unnamu. Ikkadaithe 9 rojulu enta visheshanga poojalu andukoni ee roju Ganapathini aithe nimajjananiki bari erpatlu aithe chesaru. Ippudu prastham committee members aithe manatho paatu unnaru, vaarito maatladi konni vishayalu telusukundam. నా పేరు పొట్టి శ్రీహరి, వినాయకుడి కమిటీ సభ్యుడిని. జై గణేష. ఈరోజు కెనాల్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి నవరాత్రి ఉత్సవాలు ముగింపు రోజు ఘనంగా నిర్వహిస్తున్నాం కమిటీ సభ్యులందరూ కూడా. విజయవాడలో 1964 నుంచి ఇక్కడ స్థానిక వ్యాపారస్తులందరూ కూడా స్వామివారిని ప్రతిష్ఠ చేసుకొని ఒక కమిటీగా ఏర్పడి ఈ దేవాలయాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ 10వ రోజున ఆనవాయితీ ప్రకారం ఊరేగింపు నగరోత్సవం చేయడం జరుగుతూ ఉంది. 9 రోజులు నవరాత్రుల్లో ఉదయం 4 గంటలకి పంచామృత అభిషేకాలతో, గణపతి హోమంతో, అలాగే నవగ్రహ జప హోమాలతో మొదలు పెడతాము. ఈ 9 రోజులు కూడా విశేషమైన అర్చనలు జరుగుతాయి. సాయంకాలం పూట భజన కార్యక్రమం ఉంటుంది. ధార్మిక పరమైన భజన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. 10వ రోజున ఆఖరి రోజు, ఈ రోజున నగరోత్సవం, స్వామివారి ఉత్సవ మూర్తులకి నగరోత్సవం నిర్వహించడం జరుగుతుంది. వంటంలోని పురవీధులన్నింటినీ నగరోత్సవం వేడుకగా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆనవాయితీ కార్యక్రమం మీరు చేరు. ఈ 1964లో ఈ దేవాలయం యొక్క ట్రస్ట్ ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్న స్థానిక వ్యాపారస్తులు అందరూ ఈ ఉత్సవాన్ని తమ తమ ఆ రోజు మన శక్తి కొద్ది నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వివిధ రకమైన కళాకారులను అయితే పిలిచారు. వారు అంటే నగరోత్సవంలో ఆనవాయితీ ప్రకారం ఏవైతే ఎప్పుడు ఆనవాయితీగా బేతాళ వేషాలు, అలాగే సన్నాయి మేళం, బ్యాండ్ మేళం, కేరళ వాయిద్యం, దీంతో పాటుగా తిన్మార వాయిద్యాలు, అనేక వివిధ కళాకారులతో తమ తమ కళలు ప్రదర్శిస్తూ నగరోత్సవంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. నా పేరు నోక సుబ్రహ్మణ్యం. ట్రెజరర్గా వినాయకుడి గుడికి ట్రెజరర్గా ఉంటున్నాను అండి. మా కమిటీ మెంబర్లు మేమంతా కలిసి గత 40 మెంబర్స్ ఉన్నామండి. గత 60 సంవత్సరాల నుంచి విఘ్నేశ్వర స్వామికి నగరోత్సవం జరుగుతుంది. 9 రోజులు పూజలు జరుగుతాయి. మళ్ళీ ఆఖరి రోజు పూర్ణావతి చేసి సాయంకాలం నగరోత్సవం చేస్తాం. ఇది గత 60 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. జై గణేష్. విఘ్నేశ్వర స్వామి దేవస్థానం, కెనాల్ రోడ్, విజయవాడ 1 ఆలయ టెంపుల్కి వైస్ ప్రెసిడెంట్ సహస్రచనాన్ గారు. సహస్రచనాన్న 9 రోజులు వినాయక సందర్భంగా మా దేవస్థానం నందు ఎప్పుడు 60 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అంగరంగ వైభవంగా 9 రోజులు పూజలు, హోమాలు అన్ని రంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు 9వ రోజు వచ్చేటప్పటికి ఊరేగింపు సందర్భంగా నగరోత్సవం బ్యాండ్ మేళాలతో బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా బేతాళ వేషాలతోటి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. మన పబ్లిక్ కూడా మన ఈ టెంపుల్ అంటే మంచి. ఇది నైవేద్యం కానీ ఈరోజు దేవుడికి అభిషేకాలు కానీ బ్రహ్మాండంగా చేసుకుంటూ ఈ కెనాల్ రోడ్లో వినాయక స్వామి టెంపుల్కి చాలా చాలా ఆనందం. చాలా ఏ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నారంటే, అంటే ఊరేగింపు కార్యక్రమం ఏ ఏరియా? ఈ ఊరేగింపు వచ్చేటప్పటికి మన కాళేశ్వర మార్కెట్, తర్వాత పోలీస్ స్టేషన్ రోడ్డు, సామారంగ చౌకు, రామనాయ కూలింగ్ షాపు, నెహ్రూ బొమ్మ సెంటరు, అక్కడి నుంచి బ్రాహ్మణ వీధి, బ్రాహ్మణ నుంచి మళ్ళీ కెనాల్ రోడ్లోకి వచ్చేసి మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చేసి నగరోత్సవం సమాప్తం అవుతుంది. పోలీస్ అధికారులు అయితే మీకు పూర్తిగా సహకరిస్తున్నారు? పోలీస్ అధికారులు పూర్తిగా సహకరించేసి మాకు అంతా పోలీస్ అధికారులు ఫుల్గా సహకరిస్తున్నారు. వాళ్ళకు కూడా చాలా చాలా సహాయం థ్యాంక్స్ చెప్తాను. Thank you.
Thank you.
Thank you.